ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాల తరువాత చంద్రబాబు మీడియా ఎదుట బోరను విలపించారు అంతకుముందు టీడీఎల్పీ సమావేశంలో కూడా ఆయన కన్నీటి పర్యంతమయ్యారని చెబుతున్నారు ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు ఒక్కసారిగా చిన్న పిల్లాడిలా గుక్కపాటి ఏడ్చడాన్ని చూసిన టీడీపీ నేతలు ఒక్కసారిగా భయపడ్డారట అసెంబ్లీ నుంచే బయటకు వచ్చిన తరువాత టీడీఎల్పీ సమావేశంలో కూడా కొద్దిసేపటి వరకు ఆయన ధైర్యంగా ఉన్నారని చెబుతున్నారు ఇంతలోనే ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని చెబుతున్నారు ఆ ఫోన్లో సారాంశాన్ని విన్న చంద్రబాబు ఒక్కసారిగా విలువలా ఏడ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఐదు నిమిషాలు కూడా కాలేదు ఇంతలోనే సభలో జరిగిన రభస చంద్రబాబు సతీమణిపై చేసిన అసభ్య వ్యాఖ్యలు బయటకు ఎలా తెలుసాయని టీడీపీ నేతలు ఆరా తీశారట ఆరా తీస్తే ఆ ఫోన్ కాల్ భువనేశ్వరి నుంచి వచ్చిందని తెలిసిందట ఫోన్ సంభాషణ ముగిసిన వెంటనే చంద్రబాబు తన ఛాంబర్లో కూర్చుని ఏడుపు మొదలు పెట్టారని చెబుతున్నారు చంద్రబాబును ఎలా సముదాయించాలో అర్థం కాక అందరూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారట భావోద్వేగంలో ఉన్న చంద్రబాబు తనను తాను సముదాయించుకుని తర్వాత జరగాల్సిన కార్యాచరణపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది తాను ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేనని టీడీపీ ఎమ్మెల్యేలతో చెప్పారట ఎందుకు అసెంబ్లీని బహిష్కరించాల్సి వచ్చింది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ విషయాలను సభలో తెలిపే అవకాశం ఇవ్వలేదు కాబట్టి మీడియా ద్వారా అన్ని విషయాలు చెబుదామని చంద్రబాబును నేతలు ఒప్పించినట్లు సమాచారం అప్పుడు కూడా చంద్రబాబు అతి కష్టం మీద మీడియా ముందుకు వచ్చారని చెబుతున్నారు అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక్కసారికి విలపించారు ఆ సమయంలో అక్కడే ఉన్న నేతలు ఆయనను సముదాయించేందుకు ప్రయత్నించారు అయినా ఐదు నిమిషాల పాటు చంద్రబాబు కుమిలి కుమిలి ఏడ్చారు అధినేత అంతలా ఏడుస్తుండడం చూసి తెలుగు తమ్ముళ్లు డీలా పడిపోయారు ఇన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండే చంద్రబాబు ఇలా విలపించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు తాను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఇప్పుడు అసెంబ్లీలో గత రెండున్నర ఏళ్లుగా తనను అనరాని మాటలు ఎన్ని అంటున్నా భరించానని చంద్రబాబు తెలిపారు చివరకు తన భార్య ప్రస్తావన సభలో తెచ్చి ఆమె గురించి అసభ్యంగా మాట్లాడారని చెప్పారు ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూశారని ఏమిటి దుర్మార్గం అని ప్రశ్నించారు రాజకీయ కక్షాలు తీర్చుకోవడం కోసం ఇళ్లలో ఉన్న ఆడవాళ్ల పేర్లను తీసుకొస్తారా అని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తన భార్య ఏనాడు రాజకీయాల్లోకి రాలేదన్నారు ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపారు ఎప్పుడైనా ప్రోటోకాల్ కోసం లేదా సాంప్రదాయాల కోసం రావడం తప్ప బయటకు వచ్చేది కాదని చంద్రబాబు తెలిపారు తమ పార్టీ నాయకులు కూడా చాలామంది ఆవిడకు తెలియదని నా శ్రమ వెనుక ఆమె త్యాగం చాలా ఉందని చంద్రబాబు తెలిపారు చంద్రబాబు రెండు సందర్భాల్లో మాత్రమే కన్నీరు పెట్టుకున్నారని ఆ తర్వాత ఆయన ఏడవడం ఎప్పుడు చూడలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు ఓసారి బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన సందర్భంగా అరెస్ట్ అయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారని తర్వాత ఎర్రనాయుడు మరణించినప్పుడు మాత్రమే కంటతడి పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు ఇంతలా ఆయన ఏడవడం ఎప్పుడూ చూడలేదని నేతలు చెబుతున్నారు